ముందుగా అక్క, మీ ఊరు ఎక్కడా అని అంటే, తమ్ముడు నువ్వు రా, నా ఊరు నా పరిస్థితి మొత్తం చెప్తాను. నువ్వు అవును, మరి చెప్పక్క నీ పరిస్థితి. మాది ఇక్కడ కదా తమ్ముడు, అనుమకొండ అని అడ్రస్, ఇక్కడ లొకేషన్ పెట్టినా కదా. అసలు ఊరు జగ్గైపేట, భూపాలపల్లి డిస్ట్రిక్ట్, రేగుండ మండలం. అక్కడ పల్లెటూరు అన్నట్టు, చిన్న పల్లెటూరు. రేగుండకి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వ్యవసాయం పని చేసుకుంటా అమ్మ పాడుతుంది అన్నమాట. అమ్మ అన్ని నాటు కలుపు పాటలు అవి పాడుతుంది కాబట్టి అమ్మతోటి చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను కూడా పనికి చేసిన, ఒక 3 రూపాయల కూలి కూడా చేసిన అమ్మతోటి చేసి. ఇక అమ్మ ఏ పాట పాడితే అదే నేను అందుకునేది, అందుకొని పాడేదాన్ని. ఇక అమ్మ ఏది పాడినా కూడా అది మళ్ళీ నేను వచ్చి పాడుకునేదాన్ని. హనుమకొండకి ఎందుకు వచ్చినావు అక్క మరి? హనుమకొండకి అంటే ఇక పరిస్థితి బాగలేదు తమ్ముడు నాకు. ఇక అంటే నా పరిస్థితి ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నది. ఎందుకంటే అల్లుడు చచ్చిపోయింది ఆర్మీలో, చిన్న పిల్లలు, ఒక ఆయన 1 ఇయర్ బాబు చచ్చిపోయినప్పుడు, 6 నెలల బాబు. ఇక పెద్దయిన 2 సంవత్సరాలు. ఇక అక్కడ ఉత్తరాఖండ్లో మీ పాప వాళ్ళ హస్బెండ్? పాప వాళ్ళ హస్బెండ్. మా హస్బెండ్ కూడా లేడు, 31 సంవత్సరం అయితే ఆయన చచ్చిపోయి. మా చిన్న ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఆయన, వాళ్ళ పాప కడుపులో ఉన్నప్పుడు మా ఆయన చనిపోయిండు. ఇక అప్పటి నుంచి వెళ్ళి చాలా మొండిరాయి గుండె చేసుకొని పిల్లలను చాదాలి, వాళ్ళని పెద్ద చేయాలని చదివించిన. చిన్న ఆమె టీటీసీ చేసింది, పెద్ద ఆమె ఫార్మసీ చేసింది. ఇక మంచిగా చదివించిన ఒక స్థాయిలో ఉంటా, ఒక మెట్టు ఎక్కుతా కావచ్చు అనుకునే టైంకు గుండెకు గాయం తగిలింది. ఏమైంది? ఇక అల్లుడు చనిపోయిండు ఆర్మీ కాడ, అల్లుడు చనిపోయిండు. ఇక చాలా అమ్మాయిని ఇష్టపడి చేసుకున్నాడు ఆయన. ఇష్టపడి చేసుకుంటే ఇక వేరే వాళ్ళు పిల్లని ఇస్తానని వేరేటోళ్ళు ఒక 2-3 కుటుంబాలు మా వెంట పడి చాలా ఇబ్బందులు పెడతారు. ఇక అక్కడ ఉండి మాటలు పడలేక, తట్టుకోలేక, ఎక్కడన్నా ఇట్లా ఊడ్చల్లైనా బతుకుదాం, లాట్రూమ్లు అడిగైనా బతుకుతాయి లాస్ట్కు, కానీ ఇక్కడ మాటలు పడలేనని పిల్లలు తీసుకొని సిటీకి వెళ్ళి వచ్చినాయి. ఏం బాధపడక, ఈ బాధ ఎవ్వరికి రాకూడదు తమ్ముడు నిజంగా. ఎందుకంటే నా బాధ ఎంత ఉన్నదో నాకు పాట పాడాలనే ఆవేశం కూడా అంత ఉన్నది. బాధ ఒక పక్క, మళ్ళీ పాట పాడాలనే ఆవేశం కొంత. ఇప్పుడు ఈ బాధ వచ్చినప్పుడు ఏం చేస్తా అంటే, నేను ఒకదాన్ని పాట పాడుకుంటాను, నేను ఒకదాన్ని పాట లోపల మా బిడ్డకు కూడా వినవాడనియా నేను. ఏదన్నా అంటే మా అమ్మ నీ బాధలు ఉంటే పాట పాడుతుంది అనుకుంటుంది కావచ్చు అనుకోని నా నోట్లో నేనే పాడుకుంటా, ఆమె బయటికి వెళ్తుంది అనుకోని పాట పాడుకుంటా. మళ్ళీ ఆమె వచ్చేసరికి పేదలు ముసేస్తా, మా అమ్మ వాటిగానే ఉన్నది కావచ్చు అనుకోవాలని అట్లా చేస్తా అన్నట్టు. ఇక మా మనవాడు ఉన్నప్పుడు కూడా మనవల పట్టుకొని మనవల మీద జోయిల పాటలు ఇవి ఇలాంటి వాళ్ళకి పిల్లలకు నచ్చేటి అలాంటివి పాడుకుంటా నేను. మనవలకు కూడా పిల్ల చిన్న పిల్లలు కదా, వాళ్ళకు నిద్ర పుచ్చేటప్పుడు అట్లా పెళ్లి పాటలు ఇలాంటి అన్ని ఆల్మోస్ట్ అన్ని పాడేత పాటలు. ఈ రోజు మన అక్కతో అన్ని పాటలు నేను పాడించుకుంటా. ఓకే తమ్ముడు, పాడి సరేనా? మంచి పాటతో శురువు చేయక. ఓకే తమ్ముడు. పుంటెనక గంటల పొలమే ఓ గజల బోనారి, గంట దియ్య వస్తవ పిల్ల ఓ గజల బోనారి. పుంటెనక గంటల పొలమే ఓ గజల బోనారి, గంట దియ్య వస్తవ పిల్ల ఓ గజల బోనారి. గంట దియ్య నేనే వస్తే ఓ గజల బోనారి, కూలెంత రేటెంతరా ఓ సిల్పూరు సినోడా, కూలెంత రేటెంతరా ఓ సిల్పూరు సినోడా. అరే అందరికి ఆట అనిస్తే ఓ గజల బోనారి, నీకంటే రూపాయిస్తా ఓ గజల బోనారి, నీకేమో రూపాయిస్తా ఓ గజల బోనారి. అరే ఊరెనక ఉల్లి తోట ఓ గజల బోనారి, ఉల్లి గల్వ వస్తవ పిల్ల ఓ గజల బోనారి, ఉల్లి గల్వ వస్తవ పిల్ల ఓ గజల బోనారి. అరే ఉల్లి గల్వ నేనే వస్తే ఓ గజల బోనారి, కూలెంత రేటెంతరా ఓ సిల్పూరు సినోడా, కూలెంత రేటెంతరా ఓ సిల్పూరు సినోడా. ఇట్లా పాడుకుంటావు అన్నమాట? అసలు నిజంగా ఏమన్నా పాడినవాక? స్టార్టింగ్తోనే జోష్ఫుల్ పాట పాడినవు, మంచిగా పాడినవాక. ఇందాక మన చిన్నపిల్లలతో జోల పాటలు అయినా పాడతా అన్నావు కదా, మీ మన వల్ల కాడగిట, అప్పుడు ఎట్లాంటి పాట పాడతావు మరి? వాసాల పొంటున్న మీసాల ఎలక, వాసాల పొంటున్న మీసాల ఎలక, అది మా సిన్నోని సేతుల గిరక. జో 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 సిన్నయ్య, జో జో సిన్నయ్య, జో కన్నయ్య, జో జో సిన్నయ్య, జో కన్నయ్య, నిద్రవో సిన్నయ్య, నిద్రవోవయ్యా. జో జో ఊడుగు జట్టుకు ఉయ్యాల గట్టి, ఊడుగు జట్టుకు ఉయ్యాల గట్టి, ఊగు మన మీయమ్మ ఊరు తిరిగచ్చే. జో 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 కన్నయ్య, జో సిన్నయ్య, జో జో కన్నయ్య, జో సిన్నయ్య, నిద్రవో కన్నయ్య, నిద్రవోవయ్యా. జో జో.
ఇట్లా మన చిన్నతో చిన్న పిల్లలతోటి ఇట్లా పాడుతున్నట్టు. అవునా అక్క, నువ్వు బాగా పాట పాడుతుంటే ఏమన్నా యూట్యూబ్ లలో పాటలు వాడినవా? యూట్యూబ్ లలో ఒక రెండు సాంగ్లు వాడినా, రెండు వాడినా, నాకు టైం బాగలేక పోతలేను. నీ పాటలు ఏనాయి? నావే, నేనే రాసుకొని నేనే వాడతా, నేనే కై కడతా, నీ మీద కూడా కై కడతా, అంతేనా? నీ మీద కూడా పాట పాడతా. ఇద్దు మిరుస వజ్రాలు ఎద్దు మీద వేసుకొని, ఇద్దు మిరుస వజ్రాలు ఎద్దు మీద వేసుకొని, యూట్యూబ్ ల ధార పోసెనే మరమేషన్న, యూట్యూబ్ ల ధార పోసెనే మరమేషన్న, సుఖల సుక్కలు అంగిలేసి సక్కనైన తమ్ముడు, సుఖల సుక్కలు అంగిలేసి సక్కనైన తమ్ముడు, యూట్యూబ్ ల ఇంటర్ చేసనే మరమేషన్న, యూట్యూబ్ ల ఇంటర్ చేసనే మరమేషన్న. ఇట్లా వాడుతున్నాడు. ఇట్లా అక్క నిజంగా సూపర్ గా వాడినాం. నిజంగానే కళాకారులకు ఒక పిచ్చి అనమాట. ఏంటంటే ఏ పని చేసినా ఎంత బాధ ఉన్నా కూడా మనం పాటలు వాడుకుంటాం, అంతే కదా? ఏ కష్టం వచ్చినా పాటే, ఏ సంతోషం వచ్చినా పాటే, ఏ బాధ అయినా కూడా పాటే వాడుకుంటాం. మరి యూట్యూబ్లలో కూడా నువ్వు ఒక పాట వాడినా అని అన్నావు, మరి అదే పాట అక్క? బంతి పువ్వుల వల నేనే ఉండంగా సారంగ వరియా, బంతి పువ్వుల వల నేనే ఉండంగా సారంగ వరియా, బయటి బామలతోటి బాసాలెందుకో సారంగ వరియా, బాస బోసలు చేసి బ్రహ్మ ముళ్ళేసే సారంగ దరియా, బాసల కడ్డచ్చే బామ ఎవారో సారంగ దరియా, బంతి పువ్వుల మాల తెచ్చి నీ మెడలేసి, బంతి పువ్వుల మాల తెచ్చి నీ మెడలేసి, నీ గుండెలో నాకు గుడి కడతాననుకున్నా, ఆ మాట నీ నోట రానివ్వకమ్మా అందాల బొమ్మ, నీకంటే మించి నాకెవరు లేరమ్మా నా ముద్దు గుమ్మ. ఈ సాంగ్ యూట్యూబ్ లో నువ్వు పాడినా? ఆ యూట్యూబ్ లో వాడినా. సూపర్, బాగుందక్క, మంచిగా ఉంది అసలు. ఇంకోటి ఇది కూడా వాడినా, ఒడ్డు మీది వడ్ల గింజ మా వనముల లేదే, ఒడ్డు మీది వడ్ల గింజ మా వనముల లేదే, సంపతిలా గల్లోడు మీ తండ్రి ఏవారే, సంపతిలా గల్లోడు మీ తండ్రి ఏవారే, సంపతిలో సరస్వతి నా తండ్రి రాజయ్య, సంపతిలో సరస్వతి నా తండ్రి రాజయ్య, సంపతిలా గల్లాది నీ తల్లి ఏవారే, సంపతిలా గల్లాది నీ తల్లి ఏవారే, సంపతిలా గల్లాది నా తల్లి చెందిరవ్వ, సంపతిలా గల్లాది నా తల్లి చెందిరవ్వ, ఒడ్డు మీది వడ్ల గింజ మా వరముల లేదే, ఒడ్డు మీది వడ్ల గింజ మా వరముల లేదే. ఇది మా కుటుంబం మీద అన్నట్టు, మా బిడ్డల మీద, ఆళ్ళ మీద, ఇది మా మా వాళ్ళ మీద పాడుకున్న పాట అన్నట్టు. అది అర్థమవుతుంది అట్లా. నన్నిచ్చిన దేవుడేవో నా కాకు జింపినాడు, సిడికేత్తేవో ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు, మాటలు, ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి ఆకలి అయితే ఆడికెళ్ళి బావాలు బయలుదేరినారే, సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ.